హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేము బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 3 రోజుల నుంచి వీడియో పెట్టలేదని అందరు కామెంట్లలో అడుగుతున్నారు. అది ఎందుకో మా కృష్ణ గారిని అడుగుదాం. రే కృష్ణ, అందరు కామెంట్లలో 3 రోజుల నుంచి వీడియో పెట్టలేదని అడుగుతున్నారు, ఏమైంది? సమాధానం అంటే చెప్ప అందరికి. ఏమైంది? ఇదైంది. అదే, ఇదైంది అంటే ఏంది? నాకు ఆయింది. 3 రోజుల నుంచి హాస్పిటల్ ఉన్నా, అందుకోసమే వీడియోలు పెట్టలే, కుకింగ్ వీడియో పెట్టలే, బ్లాగ్ పెట్టలే. కొంచెం ఆరోగ్యం బాగలేదు. కొంచెం కాదు, బాగానే బాగలేదు, ఎక్కువ బాగలేదు. అందుకని ఇంకా హాస్పిటల్లో ఇంకొక 2 డేస్ ఉండాలి. మనకు హాస్పిటల్ అట్మాస్ఫియర్ అంతా పడదు, నచ్చదు. మనకు ఇల్లు అట్మాస్ఫియరే బాగా నచ్చుతుంది కాబట్టి ఇంటికి వచ్చేసిన. ఇది ఇంకా తీయలేదు. ఇక డాక్టర్ వచ్చాడంటే, మన దగ్గర ఉన్న డాక్టర్ కదా, ఇంటికి వస్తాడు డాక్టర్. ఆయన వచ్చి ఇంజెక్షన్లు వేస్తాడు, మళ్ళీ సాయంత్రం గ్లూకోజ్ పెడతా అన్నాడు. నాకు ఆయింది, అందుకోసం వీడియోలు. ఆయంటే పిల్లలు అంటారు కదా, ఆయింది నాకు, ఆయింది అంటారు కదా, దెబ్బ తాకింది అన్నట్టుగా. నాకు ఒంట్లో బాగాలేక నేను వీడియోలు పెట్టలేదు అంతే. కొంచెం హాస్పిటల్ ఉంటే ఇది తినాలి అది తినొద్దని కండిషన్స్ ఉన్నాయి కాబట్టి ఇంటికి వచ్చిన. ఇప్పుడైతే ఏమంటారు, కడప స్పెషల్ ఎర్రగడ్డ కారంతో మంచి స్పైసీ దోశ తినాలని మనసులో కుతూహలంగా ఉంది. అందుకోసమే చిన్న దోశ పోయమని చెప్తున్నా. ఎర్రగడ్డ కారం అయితే లత రెడీ చేసింది, ఇప్పుడు చిన్న దోశ పోస్తే నేను తింటా. ఈరోజు కూడా కుకింగ్ వీడియో చేసి పెడతా సంథింగ్ స్పెషల్గా. ఇంకొకటి ఏంటంటే, బ్యాడ్ ఏంటంటే, ఈరోజు నా బర్త్డే రోజు ఇట్లా జరిగిన రోజులో కలిసిపోయింది. సెలబ్రేషన్ బాగా చేసుకుందాం అని అనుకున్నాము. అది షాపింగ్ అంత పోయేది ఉండే, షాపింగ్కి అంత పోయేది ఉండే. కొంచెం ఎక్కువనే ఎక్స్పెక్టేషన్ ఉండే, ఎందుకంటే ఎప్పుడు కూడా బర్త్డే చేసుకోలేదు నేను. ఈసారి చేద్దామని చిన్న అన్నాడు, కాకపోతే ఇట్లా అన్నీ కుదిరి ఇట్లా జరిగి ఆయిందనమాట నాకు. అది అందుకోసమే వీడియో చేయలేదు. పోనీ బర్త్డే నాకు అచ్చుబాటు లేదమ్మా. బట్టలు ఒకటే కొనుంది, నేను మిగతా అరేంజ్మెంట్ చేసిన. అరేంజ్మెంట్ అంతా చేసినావులే కానీ కొంచెం అదిగా నీకు బాగలేకపోయాను, బట్టలు పోవాలి. అట్లా జరిగిపోయింది. నీకు వేరే సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా కొనుక్కున్నా ఇద్దామని. బాగాలేదు, అందుకే 3 రోజుల నుంచి వీడియోస్ ఏం పెట్టలేదు. హాస్పిటల్లో తిరిగే సౌలభ్యం ఉండదు, అందుకోసమే నాకు ఉండబుద్ధి కాలేదు. ఇంట్లో తిరిగేంత సౌకర్యం హాస్పిటల్లో? ఇంట్లో తిరిగేంత సౌలభ్యం ఉండదు కాబట్టి నేను అందుకే ఉండలేదు. నేను హాస్పిటల్లో తిరిగే సౌలభ్యం అంటున్నా. కొంచెం తిరగొద్దు, పడుకోండి, రెస్ట్ తీసుకోండి ఇట్లా అంటూ ఉంటారు కాబట్టి నాకు అక్కడ నచ్చలేదు. అందుకోసమే ఇంటికి పోదాం అని పట్టుబట్టి ఇంటికి అయితే వచ్చేసినాం. ఇప్పుడైతే మన ఇంటికి వచ్చిన తర్వాత అయితే హ్యాపీగా ఉంటుంది మనకు. అట్లా మళ్ళా మనకు అల్లరల్లరిగా సందడి ఉంటేనే బాగుంటుంది, దిగాలుగా ఉంటే అస్సలు బాగుండదు. ఇక వీళ్ళైతే నేను ఇట్లా ఉండడమేమో కానీ వీళ్ళు మరీ ఘోరంగా అయిపోయినారు. లత అయితే ఇప్పుడు తిడితే చెవులకొమ్మలు పెట్టుకుంటుంది. అట్లా ఎందుకంటే ఏమో, ఒక పర్సన్కి ఇంట్లో బాగాలేకపోతే బాగుండదు కదా, వాళ్ళకి కూడా ఒక రకంగా ఉంటుంది కదా. అందుకోసమే హాస్పిటల్ వీడియో అది చిన్న చేద్దామని అన్నాడు. ఏమనంటే, చాలామంది కామెంట్లు పెడుతున్నారు ఇంకా వీడియో పెట్టలేదు అని అంటున్నారు. లచ్చక్క టీవీలో వీడియో పెట్టలేదు, మా ఊరు వంటల్లో వీడియో పెట్టలేదు అంటే వద్దులే ఇప్పటికే అంటున్నారు. ఒక సానుభూతి వీడియో, ఒకటి ఏమో నవ్వుతా వీడియో చేస్తున్నారు అని అంటున్నారు. ఇది కావాల్సుకొని చేసి పెట్టినారని అంటారు. అన్నీ నేను వద్దని చెప్పి ఆ వీడియో చేయలేదు. అదన్నమాట. ఇప్పుడు మన ఇంట్లో సంతోషం వస్తే సంతోషం వీడియో తీస్తాము, బాధ వస్తే బాధ వీడియో తీస్తాము. సంతోషం వీడియో కావాలని తీయము, బాధ వీడియో కావాలని తీయం కదా. కూర్చో. అది మన ఇంట్లో జరిగితే మనం తీస్తాము, జరగకపోతే మనం అది తీస్తాము. కూర్చొని మాట్లాడు. అట్లన్నమాట. ఇప్పుడైతే నేను కడప ఎర్రగడ్డ కారంలో దోశ నంచుకొని తింటా. 3 రోజుల నుంచి అయితే నాలుగు మొత్తం చచ్చిపోయింది. పాలు బ్రెడ్ ఇప్పుడు కూడా పాలు బ్రెడ్డే అని అన్నారు. రైస్ వద్దరన్నారు, చపాతి తినమన్నారు. కానీ మనకు అన్నం మంచి ఘాటుగా పోవాలి, కాకపోతే ఫస్ట్ ఇప్పుడైతే డైజెషన్ అయ్యేటట్టు లేదు. కాకపోతే కొంచెం నాలుగు టేస్ట్ రావాలంటే కడప ఎర్రగడ్డ కారం పడాల్సింది నాలుగు మీద. కొంచెం కలిపినట్టు అయితే ఉబ్బుతుంది ఇది. ఎప్పుడు తీస్తారంటే నువ్వు తిని బాగా కోలుకుంటే తీస్తారు. ఈ సూది లోపల ఉంటుంది కాబట్టి మనం ఏం పని చేయకపోయినా మన వర్క్ అయితే మనం చేసుకోవాలి కదా. ఏదైనా నార్మల్ పని అయినా చేసుకోవాలి కదా. మన డ్రెస్ వేసుకోవడం, ఏదైనా సర్దుకోవడం ఉంటుంది కాబట్టి అది కదిలినప్పుడల్లా ఉబ్బుతుందా, నాకేమన్నా లోపల ఏమన్నా అవుతుందని కొంచెం టెన్షన్ ఉంటుంది కాబట్టి పిల్లలు ప్రతిసారి అడుగుతున్నాయి ఇట్లా ఉబ్బుతుందని. ఇంజెక్షన్ వేసినప్పుడు మొత్తం సర్రం అంటారు. ఒక నర్సేమో స్లోగా వేస్తారు, ఒక నర్సేమో పసక్కన కొడతారా,
ఎంత మంటలుస్తా ఇట్లా వదులుకుంటా ఉన్నా. ఏదో చిన్న పిల్లాడి పరిస్థితి అయిపోయింది అనమాట. పొద్దు పొద్దున్నే వీడియో తీసి పెడతానా ఎరగడ కారం చేస్తాను. కొద్ది కొద్దిగా అది కనిపిస్తుంది కడప ఎర్రగడ్డ కారంలో వేడి వేడి దోశ నంచుకొని తింటుంటే ఉంటుంది నా స్వామి రంగ. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. చచ్చిపోయిన నాలుగు కూడా లేచి కూర్చుంటుంది అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నాలుగు కాదు చిన్నగా తిను బాబా, నువ్వు కూడా తెలుపా. బాగలేదు కదా మళ్ళీ చేసి కదా ఈ వీడియో బాగలేదు అని అంటున్నాడు. కొంచెం ముందు లోపలి టాబ్లెట్లు వేసుకుంటే తగ్గుతాను. ఇట్లా చూస్తుంటే టాబ్లెట్లు వేసుకుంటే తగ్గుతాను మళ్ళీ వస్తాను. బాగలేదు కదా కుకింగ్ వీడియో ఎందుకని అంటున్నాడు. బాగలేకపోతే తిండి తినడం ఏం మానేస్తలేం కదా. తిండి తింటేనే బాగా అయ్యేది. మరి తినడం ఆపలేదు కాబట్టి అది కూడా ఆపతాం కదా. అది కూడా ఆపదు. కుకింగ్ వీడియో కూడా పెడతా. సూపర్ బాగుంటుంది కాబట్టి కారం దోశ ఎందుకు బాగుండదు. టేస్ట్ మాత్రం సూపర్. కారం కారంగా పుల్ల పుల్లగా టమాటా కూడా వేస్తాం కాబట్టి కారం కారంగా పుల్ల పుల్లగా సూపర్గా ఉంది. పడిపోయమంటావా? హాస్పిటల్లో బర్త్డే అయింది అనమాట. పడిపోయమంటావు వేడుంది తల్లి పొగలు వస్తాయి కదా. కొంచెం పక్కన పెట్టుకుంటాం పెట్టుకోబా. ఈ గ్లాస్ మీద పెట్టుకోవాలి. నాకు రొట్టి దోశ లేదు. అసలే మొన్న పండుగ రోజు రత కింద పడిపోయి చేస్తేనే ఎన్నో యాడ్ కామెంట్లు పెట్టినారు. వేడి ఉందని అక్కడ పెట్టాను. బాగా వేడి వేడి ఉండేది దోశ. హాస్పిటల్ ఉండేది గ్లూకోజ్ లెక్కేది అదంతా తీసుంటేనా ఇంకా సోది అని అందరు అనకపోదురు. అందుకోసమే తీయలేదు. కాకపోతే అడిగినారు వీడియో ఎందుకు పెట్టలేదు లచ్చక్క రెండు మూడు రోజుల నుంచి అన్నారు. అందుకోసమే వీడియో చేసి పెడుతున్నా. మీ సపోర్టు మీ ఆదరాభిమానం ఉండడం వల్లనే 2-3 డేస్లోనే కోలుకున్నా. ఇంకొక 1 డే పడతాదేమో. నెక్స్ట్ నుంచి వీడియోస్ అన్ని కంటిన్యూగా పెడతా. థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్. మాత్రం మాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి. మంచి మంచి వీడియోస్తో మీ ముందరికి వస్తూనే ఉంటాం. కడప ఎర్రగడ్డ కారం నంచుకొని వేడి వేడి దోశలు తింటే సూపర్గా ఉంటుంది. మరి బాయ్ బాయ్.